వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ నెట్టను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పిల్లలారా, ఒకటి గమనించండి. ఈ వేళ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాం. ఇది మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ప్రజల మధ్యకు దీన్ని వెంటనే తీసుకుని వెళ్ళండి. ఒక అబద్ధ బోధకుడు దుష్ప్రచారం మొదలుపెట్టాడు, అతన్ని మీకు అప్పగిస్తాను వీడియో క్లిప్పింగ్స్తో. ఇప్పుడు అతని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈరోజు తప్పుడు కరపత్రాలు ప్రచురిస్తూ మన మీద ప్రతి చోట తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ఒక అబద్ధికుడు, అబద్ధ బోధకుడు. కనుక జాగ్రత్త. ఇతని గురించిన విషయాన్ని మేము ఆల్రెడీ ప్రసంగానికి ముందు స్క్రోలింగ్లో చూపించాం, వస్తుంది స్క్రోలింగ్లో, గమనించండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ అబద్ధ బోధకుడు గురించి, ఈ అబద్ధ బోధకుడు మాయలో ఎంతమంది పడ్డారో వాళ్ళందరికీ ఈ సీడీలు మీరు అందజేయాలి. ఓకే, గలతి పత్రిక మొదటి అధ్యాయం. గలతి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 7వ వచనం నుండి గలతి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం నుండి, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి చదవండి, మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తు శకం సుమారు 55-58లో ఇది రాయబడింది. ఆ తలుపు తీయకూడదమ్మా, తలుపు క్లోజ్ చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడిన ఈ మాట, క్రీస్తు సువార్తను చిరుపగోరువారు. వీళ్ళు ఈ ప్రపంచంలోకి క్రీస్తు శకం సుమారు 55-58 సంవత్సరాల మధ్య కాలంలో వచ్చేశారు. అంటే మొదటి అర్ధ వందేళ్లలోనే, వీళ్ళు ప్రవేశించారు. ఎవరట వీళ్ళు? క్రీస్తు సువార్తను చెరుపగోరేవారు అని వ్రాయబడింది. ఎలా చెరుపుతున్నారట వీళ్ళు? వీళ్ళు ఎలా చెరుపుతున్నారో, కింద వచ్చిన నోటి చూడండి, 10వ వచనం, 10వ వచనం. వీళ్ళు ఎలా చెరుపుతున్నారు అంటే, మనుష్యుల దయను సంపాదించుకొని చూచే బోధ, మనుషులను సంతోషపెట్టే బోధ. 10వ వచనంలో ఈ రెండు మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా చూడాలి మీరు. 10వ ఉన్నాయి, ఇంకోత ఎలాంటిదట, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుష్యులను సంతోషపెట్టుకోరుచున్నానా, నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. సమాజంలో చాలామంది ఇలాంటి తప్పుడు బోధకులు వచ్చేశారు. మనుష్యులకు నచ్చిన బోధ, మనుష్యులకు నచ్చని బోధ ఉందా బైబిల్లో? బైబిల్లో దేవుడు వ్రాయించిన బోధ మనుష్యులకు నచ్చని బోధైనా? బైబిల్లో మనుషులకు నచ్చని బోధ ఉండబట్టే మనుషులకు నచ్చే బోధ ఎన్నుకున్నారు దొంగ బోధకులు. బైబిల్లో మనుషులకు నచ్చని బోధ, అందుకే ఈ బోధ చెబితే మనుషులు వినరని, ఈ బోధ చెబితే మనుషులు వీళ్ళని పొగడరని, ఈ బోధ చెబితే మనుషులు వీళ్ళని తంతారని, ఈ బోధ చెబితే మనుషులు వీడికి భిక్షం వేయరని చాలామంది దొంగ బోధకులు మనుషులకు నచ్చిన బోధలు చేస్తున్నారు అంటున్నాడు పౌలు. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి.
పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం. ఎందుకనగా ఈ మనుషులు ఉన్నారా, ఈ లోకంలో ఉన్న మనుషులు దేవుణ్ణి నమ్ముకున్నావని చెప్పుకునే అబద్ధికులు. సౌండ్ బెటరా? దేవుణ్ణి నమ్ముకున్నావనే చెప్పుకునే దొంగ బోధకులు ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకున్నావని చెప్పే దొంగ క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు నమ్ముకునేవాళ్ళు కాదు, ఇస్కరియోతులో అమ్ముకునేవాళ్ళు వీళ్ళంతా. ఈ మనుషులు ఎలాంటి వారు అపోవులు చెప్తున్నాడు. ఇది మొదటి శతాబ్దంలోనే, మొదటి వందేళ్లలో రాయబడిన పుస్తకాలు ఇవన్నీ. తిమోతికి రాస్తూ ఈ రెండో పత్రికని నాలుగో అధ్యాయం మూడో వచనంలో, జనులు హితబోధను సహింపక, అంటే మంచి బోధలకు ఇష్టం ఉండదు, మంచి బోధలకు ఇష్టం ఉండదు. హిత అంటే ఆరోగ్యకరమైన బోధ అని, మంచి బోధ మీ ఆత్మలను రక్షించే బోధ. ఈ బోధను వాళ్ళు సహించక దురద చెవులు గలవారై తమ సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, అంటే మంచి బోధకుడు వెళ్ళకొద్దు, మంచి మందు వెళ్ళకొద్దు, మంచి మందు వెళ్ళకొద్దు, మత్తు మందు వెళ్ళకు కావాలి. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు చేసే బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక, అంటే వాక్యమునకు చెవి ఇయ్యక, బైబిల్లో వ్రాయబడిన వాక్యానికి చెవి ఇయ్యక, కల్పన కథలు వైపునకు తిరుగు కాలము వచ్చును. కథలక కల్పించే మనుషులు కల్పించే కథల వైపు గడిపోతారా మనుషులందరూ? అవును, దేవుడు రాయించిన మాటలు బైబిల్లోనివి, బైబిల్లో ఉన్నవి వద్దు వీళ్ళకి. సాక్ష్యాలు కథలు ఏమంటే భయంకరమైన బోధలలోనికి నాటి క్రైస్తవ సమాజం నాటి నుండి నేటి వరకు వెళ్ళిపోతూనే ఉంది. పేతురు రాసిన రెండో పత్రిక తీయండి అందరూ. పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉంటారు. అబద్ధ ప్రవక్తలు ప్రవక్తను చెప్పుకుంటాడు. ప్రవక్త అంటే భవిష్యత్తు చెప్పేవాడు, ప్రవక్త అంటే భవిష్యత్తు చెప్పేవాడు. మరి 2012 యుగాంతం కాదు అని మనం అంటున్నాం. బైబిల్లో రాయబడినది, నేను ప్రవక్తను కాదండి. కొంతమంది జ్యోతిష్కులు క్రైస్తవులలో దొంగ ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్త అని వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ప్రవక్త పలానా అని పేరు, అడి పేరుకు ముందు ప్రవక్త అని రాసుకుంటాడు, అయితే వెనకాల రాసుకుంటాడు. అలాగే ప్రజలలో ఎవరో అబద్ధ ప్రవక్తలు ఉండిరి, ప్రజలలో అబద్ధ ప్రవక్తలు ఉండిరి, అటువల్లనే మీలోను అబద్ధ బోధకులు ఉంటారు. అబద్ధ బోధకులు, ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారట? తమ్మును కొనిన ప్రభువును విడిచిపెట్టేసి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటారు పాతాళానికి పోవడానికి. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించడం చేస్తారు వీళ్ళు. జాగ్రత్త, ఇలాంటి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎవరు? ఇలాంటి వాడిని ఒకటి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఏదో చెప్పేవి నువ్వు, నా దగ్గర సాక్ష్యాధారాలతో ఉంటారు వీళ్ళు. అబద్ధ బోధల, అబద్ధ ప్రవక్తల, భిన్నాభిప్రాయాల. బైబుల్ ఎలా రాయబడిందని చెప్పాడండి దేవుడు? బైబిల్లో దేవుని వాక్యం ఎలా రాయబడిందని చెప్పాడు? ఎలా రాయబడింది? ఎక్కడుంది? పేతురు రెండవ పత్రిక రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20-21 బాగా వినాలి. పేతురు రాసిన మొదటి పత్రిక
రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు జాగ్రత్తగా చూడాలి మీరు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుకుంట వలన బైబిలులో ఏ వాక్యము పుట్టలేదు. బైబిల్ అనే ఈ పుస్తకంలో ఎవడైనా ఊహించి రాసింది కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలలో ఏది ఊహించి వ్రాయబడినది కాదు. మరి ఎలా రాయబడింది అబ్బా ఇది? మనుషులు మోషే నుండి, ఆదికాండం వ్రాసిన మోషే నుండి, ప్రకటన గ్రంథం వ్రాసిన యోహాను వరకు మనుషులైన వీరు పరిశుద్ధాత్మ దేవుని వలన ప్రేరణ కలిగి దేవుడు చెబితేనే పలికారు, వ్రాయబడింది. బైబిల్ ఎలా కలిగిందో మొదటమే నేర్చుకోవాలా. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరణ కలిగి వ్రాశారు. దేవుని మూలంగా బైబిలు అందరూ రాసిన గ్రంథాలు లాంటిది కాదు. మనుషులు రాసేవాళ్ళు వేరువేరు వారైనా ప్రేరణ ఇచ్చింది ఒకే పరిశుద్ధాత్మ దేవుడు, వ్రాయించింది ఒకే తండ్రి అయిన దేవుడు. గమనించండి, మరి ఇలాంటి బైబిల్ని విడిచిపెట్టేసి వేరే గ్రంథాలలోనికి వెళ్ళి అవి నిజమని ఒప్పుకునేవాడే దొంగ బోధకుడు. వీడు బైబిల్ వదిలేసి పక్కకెళ్ళంటాడు, తాము నమ్ముకొనిన ప్రభువును. ఇంత చదివారు 2 పేతురు 2 అధ్యాయం మొదటి వచనం మర్చిపోకండి. వచనాలు తమ్మును 2 పేతురు 2 అధ్యాయం మొదటి వచనం. మీరు ఇద్దరు ఎలర్ట్ గా ఉండాలి. మీరు ఇద్దరును వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనం తెచ్చుకుంటారు. నాశనకరమగు బైబిల్లో లేనివి, బైబిల్ చెప్పనివి భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. ఏనైనా ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద ఎవరి వ్యక్తి, బైబిల్ను వదిలేసిన వాడు ఎవడు, భిన్నాభిప్రాయాలు చెప్పింది ఎవరు, అసలు ఏది దేవుని మాటలు అంటున్నాడు, ఏవి దేవుని మాటలు కాదంటున్నాడు, పబ్లిక్గా రికార్డు చేసినటువంటిది మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. 1-2 సార్లు చూడాలి. మరి లైట్స్ ఆఫ్ అవసరం లేదు. లోపల గుండు పెట్టుకుని సున్నం బొట్లు పెట్టుకొని గాడిని దూరేసి ఆఫ్రికా ఖండాన్ని వలసెళ్ళిపోతాం. ఇది నా సవాలు. వేదాల్లో ఉన్నాడు సత్యదేవుడు, అందుకు నేను గర్విస్తున్నాను. ఆ అగ్నిదేవుడు నిరూపించగలిగితే, యేసుగారు ఇంకొకరిని గుర్తు చెప్పగలండి అని చూపించగలిగితే నేను ఇదే కాలనీలో గుండు కొట్టుకుని గాడిని దూరవుతాను. 30 సంవత్సరాల నుండి ఇదే పిలుపు, ఇదే సవాలు, ఇదే ఛాలెంజ్, ఇదే పోరాటం. వేదములలో ఉన్నదాన్ని నేను ఆరాధిస్తున్నాను. వేద వేద్యుడే నా దేవుడు. సంగీయము సామవేదము జదువరే. మీకేమర్థమైంది? వేదాలలో క్రీస్తున్నాడట. ఎక్కడున్నాడు క్రీస్తు? వేదాలలో క్రీస్తున్నాడా? అయితే బైబిల్లో ఉన్నది ఎవరు? వేదాలలో క్రీస్తుంటే, గమనించండి, వేదాలలో క్రీస్తుంటే అప్పుడు హైందవ సోదరులు ఏమంటారు? నీ బైబిల్ వదిలేసి వేదాల్లోకి వచ్చేయంటారు. చెప్పనివి భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. ఏనైనా ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద ఎవరి వ్యక్తి, బైబిల్ను వదిలేసిన వాడు ఎవడు, భిన్నాభిప్రాయాలు చెప్పింది ఎవరు, అసలు ఏది దేవుని మాటలు అంటున్నాడు, ఏవి దేవుని మాటలు కాదంటున్నాడు, పబ్లిక్గా రికార్డు చేసినటువంటిది మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. 1-2 సార్లు చూడాలి. మరి లైట్స్ ఆఫ్ అవసరం లేదు. లోపల గుండు కొట్టుకుని సున్నం బొట్లు పెట్టుకొని గాడిని దూరేసి ఆఫ్రికా ఖండాన్ని వలసెళ్ళిపోతాను. ఇది నా సవాలు. వేదాల్లో ఉన్నాడు సత్యదేవుడు, అందుకు నేను గర్విస్తున్నాను. ఆ అగ్నిదేవుడు నిరూపించగలిగితే, యేసుగారు ఇంకొకరిని గుర్తు చెప్పగలండి అని చూపించగలిగితే నేను ఇదే కాలనీలో గుండు కొట్టుకుని గాడిని దూరవుతాను.
ముప్పై సంవత్సరాల నుండి ఇదే పిలుపు, ఇదే సవాలు, ఇదే ఛాలెంజ్, ఇదే పోరాటం. వేదములలో ఉన్నవాణ్ణి నేను ఆరాధిస్తున్నాను, వేదవేద్యుడే నా దేవుడు. సంధ్యము సామవేదము జదువరోటి. మీకేమర్థమైంది? వేదాలలో క్రీస్తున్నాడట. ఎక్కడున్నాడు క్రీస్తు? వేదాలలో క్రీస్తున్నాడా? అయితే బైబిల్లో ఉన్నది ఎవరు? వేదాలలో క్రీస్తుంటే, గమనించండి, వేదాలలో క్రీస్తుంటే అప్పుడు హైందవ సోదరులు ఏమంటారు? నీ బైబిల్ వదిలేసి వేదాల్లోకి వచ్చాయి అంటారు. ఇతడు బైబిల్లో ఉన్న యేసును ప్రకటించటం లేదు. బైబిల్లోని యేసును ప్రకటిస్తే చాలు, వేదాలు అవసరమా? వేదాలు ఒకవేళ అవసరం అనుకుంటే అవి పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు పలికించగా పలికిన మాటలా? బాగా ఆలోచించండి. మీరు బైబిల్ ఎలా రాయబడిందని ఇందాక చదివారు మీరు రెఫరెన్స్? రెండో పేతురు మొదటి అధ్యాయము 20-21 బైబిల్లో ఏం రాయబడింది? ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో బైబిల్లో ఏ ప్రవచనము పుట్టలేదు. మొదట తెలుసుకోవాలి. ఎవడైనా సరే, అది ఊఫీరైనా ఏపీరైనా, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుడు ఇచ్చను బట్టి, ఇష్టాన్ని బట్టి, కోరికను బట్టి, ఆలోచన బట్టి కలగలేదు. కానీ బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు దేవుని మూలంగా పలికిరి అని ఉంది బైబిల్లో. ఇప్పుడు వేదాలలో క్రీస్తుంటే, మళ్ళీ మనమాట, వేదాలలో ఒకవేళ ఇక్కడ అన్నట్టుగా క్రీస్తుంటే అవి కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవా? ఆలోచించండి. ఒకవేళ వేదాలలో క్రీస్తు ఉన్నాడు అని ఇతను అనుకుంటే, వేదాలలో క్రీస్తు ఉన్నాడు అని ఇతను అనుకుంటే, వేదాలలో క్రీస్తే కాడు, వాళ్ళకు ముక్కోటి దేవతలు ఉన్నారు లోపల. వేదాల్లో వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈరోజు? ముక్కోటి దేవతలు ఉన్నారు. ఆ ముక్కోటి దేవతలను వదిలేసి 3 కోట్ల 1 దేవుడైన యేసు లోపల ఉన్నాడు అని ఇతడు చెప్పడం ఎంతవరకు న్యాయం? మీరు ఆలోచించండి. ఇంతకీ వేదం కావాలా నీకు, బైబిల్ కావాలా? వేదం కావాలని బోధిస్తున్నావా? వేదంలో ఉన్న దేవతలను, దేవుళ్ళు, దేవుళ్ళను పూజించమని చెబుతున్నాడా? ముక్కోటి దేవతల్లో ఇతను కూడా ఒక్కడు అని చెబుతున్నావా? యేసును ప్రకటించటానికి వేదాలలోనికి నువ్వు వెడితే వాళ్ళు ఏమంటారో తెలుసా? 3 కోట్ల 1, ఆ 1 ఆపేయండి, 3 కోట్ల మంది మా దేవుళ్ళలోనికి రండి అంటారు. అప్పుడు ఈ పిచ్చివాడైన ఈ ఎర్రు పీరు, ఓ పీరు ఏమైపోతాడు చెప్పండి? అసలు యేసు వేదాలు ఉన్నాడా? లేడండి. బైబిల్లో ఉన్నాడు. యేసు కావాలి అంటే బైబిల్లో ఉన్న యోహాను సువార్తను ఒకసారి చూడు. యోహాను సువార్త 20 అధ్యాయము జాగ్రత్తగా చూడాలి. యోహాను సువార్త 20 అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 20 అధ్యాయం 31. యేసు దేవుని కుమారుడని, ఆయనే క్రీస్తు అభిషక్తుడని మీరు నమ్మునట్లు, అలా నమ్మిన మీరు ఆయన నామమందు, యేసు నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడెను. యేసును నమ్మటానికి, జీవం పొందటానికి నువ్వు చూడవలసినది బైబులు గాని వేదం కాదయ్యా వెర్రివాడా. మళ్ళా ఏమంటున్నాడు? గుండు కొట్టించుకుంటాడట, పిండి సుక్కలు పెట్టించుకుంటాడు, సున్నం బొట్లు, గాడిద మీద ఎక్కుతాడట, ఆఫ్రికాలోను ఇండియాలో తిరుగుతాడట. ఏమండి, వీడికి పిచ్చి పట్టింది, ఇతనికి పిచ్చి పట్టేసింది.
ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఎందుకు ఈ మాట్లాడుతున్నాడంటే 1991 ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అది బజరంగ దళ వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి ఎగనిస్ట్ గా వాళ్ళ మత గ్రంథాలని అవమానపరిచి మాట్లాడినందుకు కోకటపల్లిలో ఉన్న ఇన్ని ఆ నడి రోడ్డు మీద మాటు వేసి చితక్కొట్టి పళ్ళు ఒడగొట్టేశారు. అప్పటి నుంచి వాళ్ళు పళ్ళు ఒడగొట్టినప్పటి నుంచి భయపడిపోతూ నాకు చూపించాడండి ఇవ్వండి నా పళ్ళు ఎరగొట్టేశాడని భయపడిపోతూ వాళ్ళకి భజన చేయడం మొదలుపెట్టాడు. ఈయన ఒకటో ఒకచోటే కాదండి, కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ సభలు పెట్టేటప్పుడు బజరంగ దళ వాళ్ళు వాళ్ళ శివసేన వాళ్ళు వాళ్ళ జెండాలు ఎర్రజెండాలు పట్టుకొని తన వేదిక మీదకి వెళ్ళి ఆ మీటింగ్లు పెట్టిన కన్వీనర్ను కొట్టి సభలను రద్దు చేస్తే ఇతడు పారిపోయి దాక్కుంటే ఆ రోజు ఇష్యూ అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఇష్యూ అసెంబ్లీ వరకు వచ్చి రగడ జరిగింది. ఎందుకంటే ఇతడు హిందువుల విరోధిగా ఒకనాడు తన అవతారాన్ని ప్రారంభించి తర్వాత వాళ్ళు చితక్కొట్టిన తర్వాత హిందువులు దోస్తీగా మారిపోయాడు. మారిపోయి మా క్రీస్తు మీ వేదాలలో కూడా ఉన్నాడని ప్లేటి పిరాయించి ఒక కరపత్రాన్ని ముద్రించాడు. ఆ కరపత్రం నేను హిందువుడినైతే నేను హిందువులు కావాలనుకుంటున్నానని ఒక కరపత్రం రాశాడు. అంటే ఇప్పుడు మీరు ఈ గలతి పత్రిక మొదటి అధ్యాయంలో 9 చూస్తే మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటయ్యో ఎవడైనను మీకు ప్రకటించిన పక్షమందు, మీరు అంగీకరించిన సువార్తగాక బైబులుగాక యేసు వేదాలలో ఉన్నాడని మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన పక్షమందు వాడు శాపగ్రస్తుడవునుగాక. చూడండి బైబిల్ ఎంత ఖచ్చితంగా ఉందో. అసలు బైబిలే తిన్నగా రాదు తనకి, బైబిలే సరిగ్గా రాదు. ఒక బైబుల్ రానివాడు ఎంత దారుణంగా వేదాలలో క్రీస్తున్నాడని, లేకపోతే నేను గుండు కొట్టించుకుని పిండి చుక్కలు ఎట్టించుకుంటానని ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో మీరు విన్నారు. ఇలాంటి దొంగ బోధకులు దొంగ ప్రవక్తలు, ప్రవక్త అని కూడా పేరెట్టుకున్నాడు ప్రవక్తట. ఈ ప్రవక్తకి 2012 డిసెంబర్ యుగాంతం కాదు అని మనం అనక ముందు ఎందుకు అనలేదు ఈ ప్రవక్త? భవిష్యత్తు చెప్పాలి కదా ఈ ప్రవక్త. ప్రజలలో ఉన్న దొంగ ప్రవక్తలలో ఇతడొకడు గమనించాలి. కనుక 10 పౌలు అంటాడు, గాతి పత్రిక మొదట చేయి 10 పౌలు అంటున్నాడు, నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? వేదాలలో క్రీస్తున్నాడని హిందువులు దయను సంపాదించుకొని చూచుచున్నాడా? చూడాలి మీరు బైబిల్. వేదాలలో క్రీస్తున్నాడని హిందువుల దయను సంపాదించుకొని చూచుచున్నాడా? పౌలు అంటున్నాడు, ఒకవేళ వేదాలలో క్రీస్తున్నాడని ఒకవేళ నేను చెబితే నేను మనుషులను సంతోషపెట్టి గోరుచున్నానా, హిందువులను సంతోషపెట్టి గోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టి గోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. బైబిలులో క్రీస్తున్నాడని బైబిలే చెబితే బైబిల్ చెప్పనిది, వేదాలలో క్రీస్తున్నాడని నువ్వు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి హైందవ సోదరుల మనోభావాలను దెబ్బతీసే ఈ తప్పుడు మాటలు. వేదాలలో క్రీస్తు అని ఎక్కడైనా బైబిల్లో ఉందండి? పేరు లేదు, ఊరు లేదు, ఏదో ఒక శ్లోకాన్ని చదువుకొని దాన్ని తప్పుగా అన్వయించి వేదాలలో క్రీస్తున్నాడని గుండు కొట్టించుకుంటానని పిండి చుక్కలు పెట్టుకుంటానని గాడిద మీద హైదరాబాదు ఊరేగుతానని ఆఫ్రికా పారిపోతానని చెప్పింది. ఇప్పుడు మీరు చూశారు, మళ్ళా రిపీట్ చేయండి నా క్లిప్పింగ్. పట్టింటికి వేదాలు పంచిపెట్టాలనేది నా దర్శనం, నా ధ్యేయం, నా ఆశయం, నా గురి. ఒకనాటికి దేవుడు నాకు డబ్బులు ఇస్తే, దేవుడు కానీ డబ్బులు ఇస్తే ప్రతి ఇంటికి వేదాలు పంచుతాడట. బైబుల్ కాదు ఇతనికి, దేవుడు కానీ డబ్బులు ఇస్తే
ఏంటి ఆడ వేదాలు వచ్చుతాడట. ఏమంటే ఇదేమని హాస్యాస్పదంగా లేదా? పిచ్చెక్కింది కదండి. బైబిల్లో దేనిని కలపకూడదు, బైబిల్ నుండి దేనిని తీసివేయకూడదని బైబిల్కున్న ప్రాముఖ్యతను విడిచిపెట్టి బైబిల్లో ఉన్న అర్థం కాని వెర్రివాడు వేదాలను కలిపేసి దేవుడు డబ్బులు ఇస్తే వేదాలు కొని ప్రతి ఇంటికి పంచుతాడట. కమాన్ రిపీట్ దట్ వర్డ్. నా ధ్యేయం నా ఆశయం నా గురి ఒకనాటికి దేవుడు నాకు డబ్బులు ఇస్తే భారతదేశంలో ప్రతి కుటుంబానికి నేనే వేదాలు పంచిపెడతాను. పిచ్చివాడేనా? జాగ్రత్తగా వినాలి. నెట్లో ఉన్న నెట్ చూస్తున్న ప్రియులైన పిల్లలందరూ ఈ దీన్ని డౌన్లోడ్ చేసి ప్రతి ఇంటికి ప్రతి క్రైస్తవుని ఇంటికి ఇది ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఇతడు క్రైస్తవుడు కాడు, వీడే క్రీస్తు విరోధి. దేవుని ముసుగులో దేవుని సేవకుండని చెప్పుకుంటూ అమాయక జనాన్ని మోసగిస్తూ హిందువులలో హిందువుడుగా మారిపోయి డబ్బుంటే వేదాలు పంచిపెడతానని దేశమంతా చూడండి. మరి దేవుడు ఇవ్వాలి డబ్బు, ఎన్ని కోట్లు ఇవ్వాలి? 110 కోట్లు ప్రజలున్నారండి అనుకున్న, 120 కోట్లు అనుకోండి, 120 కోట్ల మంది ప్రజలకు ఏమండి వేదం ఒక రూపాయికి ఇచ్చినా 120 కోట్లు అవుద్దండి. వేదం పుస్తకం, వేదం అనే ఒక పుస్తకాన్ని పాపం హిందువులు నమ్ముకున్న వాళ్ళ గ్రంథాన్ని ఒక రూపాయి అన్న 120 కోట్లు వీడికి దేవుడు ఇవ్వాలట, అప్పుడు వేదాలు పంచుతాడట. ఏని ఆలోచించిన దేవుని పిల్లలారా, నాకు చేసే అవసరం లేదు, అన్ని వేదాల్లో ఉంటాయి. చూశాను చదివాను నిరూపిస్తాను. లేపలు గుండు కొట్టుకుని సున్నం బొట్లు పెట్టుకొని గాడని దూరేగి ఆఫ్రికా ఖండాన్ని వలసి వెళ్ళిపోతాను. ఇది నా సవాలు. వేదాల్లో ఉన్నాడు సవాలట సత్యదేవుడు. అందుకు నేను గర్విస్తున్నాను ఆ అగ్నిదేవుని. దేవుని పిల్లలారా, ఇప్పుడు హిందువులను ఎలా మోసం చేశాడో చూశారు, ఇప్పుడు ఇస్లాం వాళ్ళని ఎలా మోసం చేస్తున్నాడో చూస్తారు. ఇప్పుడు మీరు ఇస్లాం వాళ్ళని ఎలా మోసం చేస్తున్నాడు, అందుకే రంజిత్ ఓఫీర్ అంటాడు, నేను రంజిత్ ఎర్ర పీర్ అంటాను. ఎందుకంటారా, ఇప్పుడు హిందువులను ఎలా మోసం చేశాడో చూశారు, ఇప్పుడు ఇస్లాం వాళ్ళని ఎలా మోసం చేస్తున్నాడో చూస్తారు. ఇప్పుడు మీరు ఇస్లాం వాళ్ళని ఎలా మోసం చేస్తున్నాడు, అందుకే రంజిత్ ఓఫీర్ అంటాడు, నేను రంజిత్ ఎర్ర పీర్ అంటాను. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడు ఇతనికి తెలీదు. 1991లో ఒక దైవ సేవకుడు అబద్ధం ఆడకూడదు, కానీ అబద్ధాలు ఆడతాడండి, విపరీతంగా అబద్ధాలు ఆడతాడు ఓఫీరు. ఒక క్రైస్తవుడు అబద్ధాలు ఆడకూడదండి. బాలానగర్లో ఉన్నటువంటి హెచ్ఈఎల్ కమ్యూనిటీ హాల్లో బైబిల్ రీసెర్చ్ సెమినార్, 1991-92 ఆ సంవత్సరాల్లో బైబిల్ రీసెర్చ్ సెమినార్ అనేది హెచ్ఈఎల్ కమ్యూనిటీ హాల్లో ఆ రీసెర్చ్ సెంటర్ నడుపుతున్నప్పుడు ఒక చిన్న బెడ్షీట్ బ్యాగులో పెట్టుకొని కుర్చీలో కూర్చున్న నా కాళ్ళ ముందు బెడ్షీట్ వేసుకొని మోకాళ్ళలోని బైబిల్ ఇలా విప్పి 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రశ్న అడిగాడండి. మళ్ళా చెప్తాను ఈ సీను. ఇలా మాట్లాడతాడనుకుంటే ఆ రోజే ఫోటో తీసి ఉంచేవాడిని, కానీ ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నాడు బాగా. ఆ కమ్యూనిటీ హాల్లో నా కాళ్ళ ముందు బెడ్షీట్ వేసుకొని, ఏమంటే నేను దైవ సేవకుని అబద్ధం ఆడటం లేదు, దేవుడు నేను తప్పు మాట్లాడితే దేవుడు నాకు నరకాన్ని ఇవ్వాలి, మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉంది బైబిల్లో, మీకు ఒక నిజం చెప్తాను ఆ రోజు జరిగిన నిజం. నా కాళ్ళ ముందు బెడ్షీట్ వేసుకొని ప్రకటన గ్రంథం తీసి మోకాళ్ళుని, అయ్యగారు నాకు దీని మీద సందేహం ఉంది తీర్చండి అని అడిగి నివృత్తి చేసుకొని ఇతడు మరికొద్ది కాలానికి బిహెచ్ఈఎల్ హైదరాబాద్ గ్రౌండ్లో 3 రోజులు మీటింగులు పెట్టాడు, నేనే స్పీకర్ని, అతడి కన్వీనరు. ఇప్పుడు నా మీద తిరుగుబావుట ఎగరేశాడు. ఆలోచించండి అతను ఎంత చిన్నోడు, చాలా చిన్నోడు. నా దగ్గర యుగాంతం అనే పుస్తకాన్ని రాసి నాకు చూపించి, అయ్యా ఈ పుస్తకం సంగతి చెప్పండి, హైదరాబాద్ ఉన్న కాపర్లందరూ దీన్ని బ్యాన్ చేశారు, చదవద్దని చెప్తున్నారు, మీరు చెప్పండి దీని మీద అంటే, ఈ పుస్తకం అంతా పచ్చి తప్పు, పచ్చి తప్పులు.
యుగాంతంకా యుగాంతం గురించి రచ్చిన పుస్తకాన్ని దేవుని పిల్లలారా గమనించండి. ఇలాంటి అబద్ధ బోధకులు అన్నాడు అది ఆ రోజు. అబద్ధ బోధకులు వీళ్ళు, వెరీ గుడ్. ఇప్పుడు నాతో పోటీ పడ్డాన్ని చాలా కంగారు పడిపోతున్నాడండి. ఏది నన్ను ఓడించేసి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. కానీ వీధిలో ఓడిపోయిన వాడు, వీధిలో ఒక సామాన్యుల చేతిలో ఓడిపోయిన వాడు మహాపర్వతంతో ఢీకోవడం ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించండి. ఎవరితో ఓడిపోయాడో, ఎలా ఓడిపోయాడో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడాలి. This is a debate between a Muslim and a Muslim. ఈ డిబేట్ ఒక ముస్లింకి మరొక ముస్లింకి, లైట్స్ ఆఫ్ నాయనా. ఈ డిబేట్ ఒక ముస్లింకి మరొక ముస్లింకి అంటున్నాడు. అంటే ఇతడు ముస్లిమా ఇతడు? మళ్ళా రిపీట్ చేయండి నా మాట. This is a debate between a Muslim and a Muslim. అది ఒక ముస్లింకి మరొక ముస్లింకి మధ్య జరుగుతున్న డిబేట్ అట. ఈ డిబేట్ అట చూడండి ఇప్పుడు. Because I consider myself a Muslim. చప్పట్లు ఎవరు కొట్టారు? క్రైస్తవులు కాదు. ఈ చప్పట్లు కొట్టింది క్రైస్తవులు కాదు. ఆ రోజు ఆ డిబేట్ లో ఉన్నదంతా ఇస్లాం సోదరులు. ఇస్లాం సోదరుల మధ్యకి పోటీకి వచ్చాడు. ఇస్లాం సోదరులతో మధ్యకి పోటీకి వచ్చాడు. అని పిలిస్తే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎర్రపీర్ అని పేరు పెట్టాను కదా. వెళ్ళిపోతాడు వెనక ముందు చూడ్డం. వెళ్ళిపోయిన తర్వాత ఒక ముస్లింకి మరొక ముస్లింకి, నేను ముస్లింని అంటున్నాడు అక్కడికి వెళ్ళిపోయి. ఇందాకేమన్నాడు? నేను హిందువుని అన్నాడు. వేదాల్లో క్రీస్తు అన్నాడు. వీళ్ళ మధ్యకి వచ్చాడు. వీళ్ళ మధ్యకి వచ్చి ఏమంటున్నాడు? నేను ముస్లింని అంటున్నాడు. ఎందుకంటే చితక కొట్టేస్తారని భయం, రాళ్ళతో కొడతారని భయం, ఏవైనా చేయగలరన్న భయం. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి సీను. బికాస్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఎ ముస్లిం టూ. చూసారా మళ్ళా చెప్పులు పెట్టారు. థ్యాంక్ యూ. వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు చెప్పులు పెట్టిన వాళ్ళకి. నేను కూడా ముస్లింనే. ఏమన్నాడు? మళ్ళా చెప్పు, రిపీట్ చేద్దాన్ని. I consider myself a Muslim too. అది నేను కూడా ముస్లింనే అన్నందుకు ప్రజలు ఏం చేశారు? థ్యాంక్ యూ. చప్పని కూడా థ్యాంక్ యూ అంటాను. నేను పిచ్చి పెట్టిందా? అందుకే వెర్రిపీరు అన్నాను. ఇలాంటి వాడు నాకు తగునా? నా పాద ధూళికి కూడా సరిపోడు. I'm a Muslim. Abraham was willing to offer his son. చూసారా నేను కూడా ముస్లింనే ఒప్పేసుకున్నాడు. నేను కూడా మీకు ఇంటర్ప్రిట్ చేయనా? థ్యాంక్ యూ. ఐఎమ్ ఎ ముస్లిం. అబ్రహాం, నేను ముస్లింని ఒప్పేసుకున్నాడా? ఇంతకీ వీడు క్రైస్తవుడా ముస్లిమా మీరు చెప్పండి. వీడు క్రైస్తవ బోధకుడా ఇస్లాం బోధకుడా? క్రైస్తవుల మధ్యకి వెళ్ళి క్రైస్తవుల బోధకుడు నన్ను పులివేషం వేశాడు. హిందువుల మధ్యకి వెళ్ళి వేదాలలో క్రీస్తును ముసుగేశాడు. ఇస్లాం వారి మధ్యకి వెళ్ళి నేను ఇస్లాం వాడినని ముస్లింనని ముసుగు వేశాడు. జాగ్రత్త, నెట్ట వీక్షిస్తున్న ప్రపంచ దేశాలలోని క్రైస్తవ సోదర సోదరీమణులారా, ఈ దొంగ బోధకుడిని ఎవరెవరైతే నమ్ముతున్నారో, ఇతడు నిజమైన బోధకుడిని ఎందరైతే ఇతనికి పైసలు పంపడం కానీ, ఇతని చేత ప్రార్థనలు చేయించుకోవడం కానీ, ఇతని వెంట శిష్యులు డిసైపుల్స్ అని చెప్పుకున్నవారు కానీ, బహుపరాక్ ఇలాంటి దొంగలు క్రైస్తవ్యంలో ఉన్నారు. నెక్స్ట్, వాస్ విల్లింగ్ టు ఆఫర్ హిస్ సన్, సో హి వాస్ ఎ ముస్లిం. అబ్రహాం కూడా ముస్లిం అట. బాగా విన్నారా? అబ్రహాం ముస్లిమా? అబ్రహాము హెబ్రీయుడా? బాగా వినాలి బైబిల్లో. అబ్రహాము హెబ్రీయుడా ముస్లిమా? ఇస్లాం ఎప్పుడు వచ్చింది? అబ్రహాము హాగరును చేసుకున్న తరువాత, షారా ప్రబలంతో హాగర్ను దాసిని చేసుకున్న తర్వాత, ఆ దాసికి పుట్టినవాడు ఇష్మాయేల్ అయితే, ఆ ఇష్మాయేలు నుంచి వచ్చిన వారు ఇష్మాయేలీయులు ముస్లిములైతే ఏమండి? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని దేవుడు చెబితే, షారాయికి పుట్టిన ఇస్సాకు వలనైనది నీ సంతానం అని దేవుడు చెబితే, ఆ ఇస్సాకు అబ్రహాముకు పుడితే, అబ్రహాము హెబ్రీయుడైతే,
అబ్రహాము కూడా ముస్లిం అని చెప్తున్నాడు. ఎంత దారుణం చూసారా, బైబుల్కి బైబుల్ విరోధి వీడు, బైబుల్ విరోధి. బైబిల్లో ఎక్కడైనా అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము ముస్లిం అనే మాట చూపిస్తాడా ఎవడైనా ఈ ప్రపంచంలో? ఎవడైనా ఈ ప్రపంచంలో ఈ వెర్రిపీరు తప్ప. అబ్రహాము కల్దీయ దేశంలోని కల్దీయన్. భారతదేశంలో పుట్టినందుకు భారతీయులు అనిపించుకుంటున్నాం, క్రీస్తు నమ్మినందుకు క్రైస్తవులు అనిపించుకుంటున్నాం, విశాఖపట్నంలో ఉన్నందుకు లేదా ఆంధ్రాలో ఉన్నందుకు ఆంధ్రులు అనిపించుకుంటున్నాం. బాగా వినండి, అబ్రహాము కల్దీ దేశం నుండి వచ్చిన హెబ్రియుడు. పౌలు అంటాడు, నేను వారి హెబ్రియులా, నేను నువ్వు హెబ్రియుడునే అన్నాడు. ఎందుకంటే అబ్రహాము సంతానము కనుక. ఒకవేళ అబ్రహాము ఇష్మాయిలీయుడైతే నేను ముస్లిం అంటాడు పౌలు కూడా. బైబిల్లో ఎక్కడా లేని మాటలను ఇదిగో ఇన్ని వేల మంది కూర్చున్న ఇస్లాం సోదరుల మధ్య పన్నులు తింటానన్న భయంతో వీడు చేసే వెర్రి మాటలు మీరు వినండి. ఎందుకు పట్టప్ప చెబుతున్నానంటే ప్రపంచానికి, ఇంతవరకు పోనీలే చిన్నవాడు నన్ను పిలిచి సభలో పెట్టాడు, నా దగ్గర వాక్యం నేర్చుకున్నాడని క్షమించి విడిచిపెట్టిన ఇతడు రెచ్చిపోతున్నాడు. దినకరణ పట్టప్ప చెప్పాను మీకు, బెన్నహిన్నని పట్టప్పగించాను మీకు, ప్రపంచ శాస్త్రవేత్తలను పట్టప్పగించాను మీకు. ఇప్పుడు ఇదిగో ఎర్రు పీరును అప్పగిస్తున్నాను మీ చేతులకి. తొక్కు తారో, నెల వెళతారో, మాట వింటారో, అతన్ని సరి చేస్తారో మీ చేతులకు అప్పగిస్తున్నాను. కమాన్, నీకు చూద్దాం మళ్ళా బిట్టు. అబ్రహాం వాజ్ విల్లింగ్ టు ఆఫర్ హిస్ సన్, సో హీ వాజ్ అ ముస్లిం. అబ్రహాం వాజ్ విల్లింగ్ టు ఆఫర్ హిస్ సన్, సో హీ వాజ్ అ ముస్లిం. అబ్రహాం ఇష్టపడ్డాడు కుమారుడిని ఇవ్వడానికి, అందుకే అతను ముస్లిం. తర్వాత బైబిల్ సేస్ జీసస్ ఆల్సో వాజ్ టోటలీ సబ్మిసివ్ టు గాడ్స్ విల్. He came to do God's will, so Jesus also was a Muslim. Haji. Yesu Christ avarata? Muslima. Vedalalo unnanduku? Vedalalo unnanduku? Hindu. Vedalalo unnanduku? Hindu. Vedalalo unnanduku Hindu. Quran lo unnadani cheppukuntu Muslim. బైబిల్లో ఉన్నందుకు ఇజ్రాయెల్, యూదా, యూదా, యూదా మతస్థుడు. ఏమండి వీడికి అని పిచ్చి పట్టిందండి. యేసుక్రీస్తు ముస్లిమా? ఎవడైనా నువ్వు క్రీస్తును ధరించుకుంటే అతడు క్రైస్తవుడు. యూదుడని గ్రీసు దేశు లైఫ్ సాంచైనా, లైఫ్ సాంచైనా ఎక్కడ చూడు గలతి పత్రిక. ఇలాంటి మూర్ఖుల గురించి అన్నాడు పౌలు, ఇలాంటి బుద్ధిహీనుల గురించి అన్నాడు పౌలు, వ్రాయించాడు ఈ మాటలు. మూడో అధ్యాయం గలతి పత్రిక 27వ వచనం, గలతి పత్రిక 3:27, క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, యూదులలో నుంచి వచ్చిన, యూదులలో నుంచి వచ్చిన యేసుక్రీస్తును నమ్మిన నువ్వు యూదుడు అనిపించుకోకూడదు అంటున్నాడు ఇక్కడ. యూదులలో నుంచి వచ్చిన యేసు, యేసు యూద జాతిలో పుట్టాడు, యూద జాతిలో పుట్టిన యేసుది యూద జాతి కనుక నేను యూదుడనని మిమ్మల్ని అనొద్దంటున్నాడు. ఇందులో యూదుడని గ్రీసు దేశానికి చెందిన వాడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, అందరూ యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు. వాళ్ళే క్రిస్టియన్స్. లైట్స్ ఆఫ్ అండి, చూడండి. యేసుక్రీస్తు ముస్లిం, అందుకే 10 సార్లు చూపిస్తున్నాం అండి ఇది. Jesus also was a Muslim. I appreciate it and I confess it. చూసారా, చప్పట్లు కొట్టేస్తున్నారు ఎర్రు పేరు నుంచి, చప్పట్లు కొడుతున్నారు. ఈడేంటి ఇలాగ మాట్లాడేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి ఎంత చటదర్థం అయిపోయాడని. ఈడేంటి ఇక్కడికి వచ్చి చటదర్థం అయిపోయాడు. యేసు, యేసు గొప్పతనాన్ని చెప్పవలసిన ఇతడు యేసుక్రీస్తు కూడా ముస్లిం అని, అబ్రహాము కూడా ముస్లిం అని, కడప వీడు కూడా ముస్లిం అని ఒప్పేసుకున్నాడు అక్కడికి వెళ్ళి. ఎంత సిగ్గుకరం అండి. మీరు మనుషుల దయను సంపాదించుకొని చూసుచున్నారా? నేను మనుషులను సంతోష పెట్టుకోరు వాడనైతే,
నేనెన్నటికి నీ క్రీస్తు దాసుడును కాకపోవదును. నెక్స్ట్ బిట్. And I tell all my Christian brothers and sisters. మళ్ళ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాడు. పిచ్చుపట్టేసిందండి. పిచ్చుడు ఏం మాట్లాడతాడు? ఒకసారి ఒకటి మాట్లాడతాడు, మరోసారి మాట మాట్లాడతాడు. If you want to be a real Christian, you also have to be a real Muslim. అది నిజమైన క్రైస్తవుడు నిజమైన ముస్లిం అట. ఏమండి వీడు మాటలు చూసారా? నిజమైన క్రైస్తవుడట నిజమైన ముస్లిం. పదండి క్రైస్తవ సోదర సోదరి ఉన్నారా, మీరందరూ మసీదులకు పదండి. మనకెందుకు ఇక చర్చిలు మన మొహానికి? మనకెందుకు ఆరాధనలు? మనకెందుకు బైబుల్? ఆ బైబుల్ నా గుడిలో పడేసి, ఆ బైబుల్లో గుడిలో పడేసి పదండి మనం అందరు దగ్గరలో ఉన్న మసీదులకు పోదాం. ఇలాంటి దొంగవాడు క్రైస్తవులలో చీడపురుగుగా ప్రవేశించిన పిరికి పంద ఈ వెర్రి పీరు. భిన్నాభిప్రాయాలు నాశనము చేయటానికి ఇందాక చదువుకున్నారు. ప్రజలను నాశనం చేయడానికి భిన్నాభిప్రాయాలు బోధిస్తారట. కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఇలాంటి పిచ్చివాడని కాదు ఉన్నవారిని ఏమనాలి? వాళ్ళంతా పిచ్చి మంద వెర్రి దబ్దమ్మలు. ఇలాంటి వెర్రివాడు వెనుకున్నారు ఈరోజు. ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెడుతున్నారు. రౌడీ ముఖులను తయారు చేసాడు ఇతడు. ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ గొడవలు చేయించడం మొదలు పెడుతున్నాడు. నెక్స్ట్. యూ వాంట్ టు బి ఎ రియల్ క్రిస్టియన్, యూ ఆల్సో హ్యావ్ టు బి ఎ రియల్ ముస్లిం. థ్యాంక్ యూ. అండ్ ఇన్ ద హోలీ ఖురాన్, పరిశుద్ధ ఖురాన్ అట. బైబిల్ పరిశుద్ధం అని దేవుడు చెప్తే ఒక క్రైస్తవుని చెప్పుకున్న ఇతను అలా మధ్యకెళ్ళి ఏమంటున్నాడు? హోలీ ఖురాన్. మరి ఖురాన్ హోలీ అయినప్పుడు బైబిల్ ఎందుకు నాయన? అది పట్టుకో. రెండింటిని పట్టుకుంటావా? డబుల్ గేమ్ ఆడతావా? ఇలాంటి పిచ్చి కోతలు కూసిన పిచ్చి కుక్కలకు మనం భయపడకూడదు. పిచ్చెక్కింది. ఒక మంచి రిఫరెన్స్ చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2:29. రోమిలికి రాసిన పత్రిక 2:29. గబగబా రోమిలికి రాసిన పత్రిక 2:29. అయితే అంతరంగముద్రైన వాడే నిందులు. నెక్స్ట్. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వల్ల కలిగినది కాదు. ఇది మన పాయింట్ కిందకు వస్తాం చూడండి. ఇప్పుడు చదువుతాడు. అటివానికి మెప్పు మనుష్యుల వలన కలగదు, దేవుని వలన కలగాలి మెప్పు అనేది. మనుష్యుల దయను సంపాదించుకొని చూచుకోకూడదు, దేవుని వలన మెప్పు సంపాదించాలి. దేవుని కొరకు ఎంతమందితో యుద్ధం చేస్తున్నానో మీకు తెలుసు. చిన్నోడు వీడితో నాకేంటి అని ఇంతకాలం ఊరుకున్నాను, కానీ రెచ్చిపోతున్నాడు బాగా. మరి తీయాలిగా బయటికి లాగాలి ఇలాంటి వాళ్ళని. అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త, అబద్ధ అపోస్తులని పేరెట్టేసుకున్నాడు. అపోస్తులని పేరెట్టేసుకున్నాడు ఒక పక్క, ప్రవక్తరని పేరు పెట్టుకున్నాడు ఒక పక్క, అసలైన జయశాలని రాసుకున్నాడు ఒకసారి. అసలైన జయశాల అంటే ఒక జయశాల ఉన్నాడని ఒప్పుకున్నాడు అంతే కదా. ఈ దొంగలందరూ పులిని చూసి నక్కలు వాతలేసుకున్నాయట. పులికి భలేగున్నాయి చార్లు, కలర్ఫుల్గా, ఎల్లోగా, వైట్గా, బ్లాక్గా. నాకు కూడా ఉంటే బాగుందని నక్క వాతలు పెట్టుకొని పుళ్ళు అయిపోయి చచ్చిపోయిందండి బాధపడలేక. అదే ఈ ఎరుపీరు చివరి దశ. అందుకే కొడుతున్నాను అగ్ని బాణాన్ని. ఇంతకాలం దయదల చెవురుకున్నాను, కానీ రెచ్చిపోతున్నాడు. రౌడీ మూకలను తయారు చేసి మన సభలు ఎక్కడెక్కడ పెడుతున్నావో అక్కడికి అల్లరికి పంపుతున్నాడు. కరపత్రాలు, తప్పుడు కరపత్రాలు పంచుతున్నాడు. వీడియోలు సవాల్ చేస్తే నేను రాలేదని ఒక మాట చెప్తానండి. నేను డిస్ట్రిక్ట్ క్రికెట్ ప్లేయరు, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్తో ఆడతాడు ఎక్కడైనా? డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ప్లేయరు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ టీంలోకి వెళ్తాడా? ఒక జిల్లాలో హైదరాబాద్లో కుక్క సాగు చచ్చాడు ఇద్దరు చేతుల్లో. ఇద్దరు ఇస్లాం సోదరులు, చిన్నపిల్లలు అండి వాళ్ళు.
వీళ్ళిద్దరికీ గురువు ఎవరంటే జకీర్ నాయక్ అంతక పాటలో చూశారు. ఈ జకీర్ నాయక్ గురువు ఎవరో తెలుసా? అహ్మద్ దీదాత్ డర్బన్ సిటీ ఇస్లామిక్ ప్రొపగేషన్ ఇంటర్నేషనల్ సెంటర్ పీఠాధిపతి అహ్మద్ దీదాత్ సౌత్ ఆఫ్రికా డర్బన్ సిటీలో. ఆ సింహాన్ని కొట్టిన సింహం ఇది. ఈ సింహంతో హైదరాబాద్ లో ఉన్న ఒక చిన్న ఇస్లాం సోదరుడి చేతిలో ఓడిపోయిన ఈ ఎర్రపీరు, ఈ పిల్లి పిల్ల సింహాన్ని పిలుస్తున్నాడు. నేను సింహ గర్జన అని రాస్తే వీడు సింహ నాదం అని రాశాడు. ఏమంటే సింహం నాదం చేస్తాడు, ఊత్తదా? అది కనీస జ్ఞానం లేనివాడండి, కనీస జ్ఞానం లేనివాడు. అంటే నన్ను చూసి వాదలు పెట్టుకుంటున్నాడు అండి. నేను చేశానంటే అసలైన చేశాలి. నేను సింహం గర్జనంటే సింహ నాదం, లేదా పిల్లి కోత. ఇస్లాం సోదరులంతా వాళ్ళ వాడు గెలిచాడని చెప్పులు కొడితే థ్యాంక్ యూ అలోమని ఏడాలండి వాడు అక్కడ కూర్చొని. ఒక పోటీలో అండి వీణ్ణి, బైబుల్ అనే మాట బైబుల్లో ఉందా, బైబుల్ అనే మాట బైబుల్లో ఉందా, ఒకరు ఉంటే చూపించు. ఈ బెట్ మనిద్దరి మధ్య ఈ ఛాలెంజ్ లైఫ్ లాంగ్ అన్నాడు. నువ్వు బతికినంతకాలం ఈ సవాళ్ళకి విడిచిపెడతానని అన్నాడు ఇస్లాం సోదరుడు. చూడండి లైక్ చెప్పండి. ఇఫ్ యూ బిలీవ్ ఖురాన్ టు బి ద వర్డ్ ఆఫ్ గాడ్ హెలన్ వాస్ సైలెంట్ ఐ విల్ ఇన్వైట్ యూ టు కమ్ ఫార్వర్డ్ రీడ్ ద షహాద లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మెనీ ముస్లిం స్కాలర్స్ ద గ్రేట్ అహ్మద్ దీదాత్, గ్రేట్ అహ్మద్ దీదాత్ చూడండి నా చేతిలో ఓడిపోనండి. క్రీస్తు సిలువ వేయబడలేదు అన్నవాడిని గమనించారా? దీదాత్కి నాకు మధ్య జరిగిన పోటీ ఏంటో తెలుసా? క్రీస్తు సిలువ వేయబడలేదని అతడు, క్రీస్తు సిలువ వేయబడ్డాడని నేను. 6/6/1995 పీడబ్ల్యూడి గ్రౌండ్ విజయవాడ. క్రీస్తు సిలువ వేయబడ్డాడని నేను, క్రీస్తు సిలువ వేయబడలేదని తప్పుడు, యేసును తప్పుడుగా. యేసు సిలువ వేయబడిపోతే రక్షకుడు కాదు కదండి, రక్షకుడు కాకపోతే మనంతకు రక్షణ లేదు కదండి, మనంత క్రైస్తవులు కాదు కదండి. యేసు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని లేవబట్టే, సిలువ వేయబడి లేవబట్టే ఆయన సజీవుడై లోకరక్షకుడయ్యాడు. అలాంటి యేసుని ఏమన్నాడు తెలుసా అహ్మద్ దీదాత్? క్రీస్తు సిలువ వేయబడలేదు అన్నాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడన్నాను నేను, అంతే. అది పోటీ మా ఇద్దరి మధ్య. అలాంటి తప్పుడు వ్యక్తి అయిన బైబుల్ని, క్రీస్తును అవహేళన చేసిన ఒక అహ్మద్ దీదాత్ని ఈ ఎర్రు పీరు ఏమంటున్నాడో మళ్ళా వినండి మీ చెవులతో. అహ్మద్ దీదాత్ ద గ్రేట్, అహ్మద్ దీదాత్ ద గ్రేట్, అహ్మద్ దీదాత్ అండ్ అదర్ గ్రేట్ ముస్లిం స్కాలర్స్ ఇస్లామిక్ కల్చర్ పే మైతో ఫిదాహు. ఇస్లామిక్ కల్చరు, ఇస్లామిక్ కల్చర్కి, ఇస్లాం సంస్కృతికి నేను హ్యాట్స్ అప్ దాసుని అయిపోయానంటున్నాడు. అంటే ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అంతే కదా మరి. ఇస్లాంలోకి వెళ్ళిపోతే ఎంతమందినైనా మనం పెళ్లి అడిగొచ్చు అండి, గొప్ప ఛాన్స్ ఇది. చూపిస్తే నేను అలాగన్నా, బైబుల్ అనే పదవు నేను బైబుల్లో చూపిస్తాను, నువ్వు నా రెండు కాళ్ళ కిందకి దూరిపోతావని అడుగుతాను. ఇస్లాం వేల మంది సోదరుల మధ్య నేనైతే, అదే అహ్మద్ దీదాత్ అయితే నాకు సమవుజ్జి కావాలి. సింహం పిల్లి దగ్గరికి వెళ్ళదు, సింహం సింహం దగ్గరికి వెళ్తుంది. ఇస్లాం సింహం అహ్మద్ దీదాత్ అయితే ప్రపంచ క్రైస్తవులు దేవుని సింహాన్ని, యోగాగోత్ర సింహం తమ్ముణ్ణి, నేను సింహాన్ని. ఆ రోజు ఆయన ఎలా నోళ్లు మూయించాడో, ఈరోజు నేను కూడా ప్రపంచంలో ఎవడినైనా బైబిల్ జోలికి వస్తే నోరు ముయిస్తాను క్షణాల్లో. ప్రకటన గ్రంథంలో 22:18 ఏముంది? ఈ గ్రంథం మందు ఉన్న ప్రవచన వాక్యములు, గ్రంథం అంటే బిబ్లాస్ అంటే బైబిల్, ఈ బైబిల్లో ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా. 19 ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో, మరలా ప్రకటన గ్రంథం 10
పదవచనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదు మల బుక్ ఆఫ్ రెవల్యూషన్ లో మళ్ళా ముందుకు వెళ్తా ఉంటది. ఇది ముందు చదవండి. ఇది ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి ఒక గొప్ప స్వరము నాకు వినబడింది. నీవు నేను నీకు చూపిస్తున్నది పుస్తకములో రాసి. ఇన్ని చూపించమంటారా? మురళీ మనోహర్ జోషి అన్నాడు నోరు పారేసుకొని. సమసమాజం అన్నది బైబిల్లో ఎక్కడుంది? లేదు. అలా చూపించేవాడికి 1,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక పదం చూపిస్తే 1,000 ఇస్తానన్నాడు. అప్పుడు మురళీ మనోహర్ జోషి కొత్తలు రాశాను. రాజీవ్ గాంధీ చచ్చిపోయిన రోజులవి 1991. సింహగర్జనలో ఉంటుంది అది. సింహగర్జన పుస్తకంలో ఉంటుంది. సింహనాదం కానీ చూడగలరు. సింహగర్జనలో ఉంటుంది. ఏమన్నా తెలుసా? సమసమాజం, సామ్యవాదం అనే పదం బైబిల్లో చూపిస్తే ఒక పదానికి 1,000 రూపాయలు ఇస్తానన్న నువ్వు, నీకు మీసం ఉంటే నువ్వు అలిసిపోయినంత వరకు చూపిస్తాను సామ్యవాదం అనే పదం బైబిల్లో. డబ్బు డబ్బు సంచులతో తెచ్చుకో అన్నాను. ఎక్కడ తెచ్చుకుంటాడు? ఈడెవడరా బాబు అనుకున్నాడు. అదే సింహం, అది సింహం. వీడి సుందర్రావు పేరు చెప్పగానే దర్భంలో నరాలు చిట్లిపోయా అమ్మ దేవతకి. అది సింహగర్జన, సింహగర్జన. దక్షిణ అమెరికాలో బలిసిన ఆవులు తినడానికి వస్తుంది సింహం అరణ్యం నుంచి. మృగరాజు పెద్ద పెద్ద ఇనప స్థూలాలతో చుట్టూ కడతారు ఆవుల్ని లోన పెట్టడానికి, బలిసిన ఆవుల్ని. అప్పుడు ఇది ఆలోచిస్తుంది, ఆ వాటిని బంధించిన పంజరానికి దూరంగా వెళ్ళి నేల మీద అది మూతి పెట్టి సింహం గర్జిస్తుంది. అదే సింహ గర్జన. ఆ గర్జనకు దూరి లేచిపోయి చెట్లు కదిలిపోయి భూమి వణికినంత శబ్దం చేస్తుంది అది సౌండ్. ఎందుకంటే డిజిటల్ మీరు పెట్టారు కూడా సౌండ్ అదురుతుంటాయి. గోడల మీద చేసి చూడండి సౌండ్ బాక్సులు. అప్పుడు లోనున్న దూడలు, ఎద్దులు, ఆవులు అమ్మ బాబు అని ఆ ఇనప ఊచల్ని బద్దలు కొట్టుకుని బయటకు వస్తాయి. అప్పుడు పట్టుకుంటుంది దాన్ని అంతే. దానికి ఒకటి చాలు. ఎన్నిటిని బయటికి లాగిందో చూసారా? అదే ఈ సింహం ఈ ప్రపంచానికి. అహమ్మద్ దేదాన్ని భూమిలో నుంచి బయటకు లాగాను. డర్బన్ సిటీ నుంచి రా ఇండియా. స్టీఫెన్ హాకింగ్ గారితో చెప్పాను, నన్ను రమ్మంటావా లండన్? సింహం రాజది. ఒక చచ్చు దద్దమ్మ మాట్లాడకుండా ఆగిపోయాడు. దేదాపు మెదడులో నరాలు చిట్లి చచ్చిపోయాడు. అది సింహం దెబ్బ. గ్రంథం అనే మాట గ్రంథంలో చూపించమని అడుగుతుంటే ఈ రిఫరెన్స్లన్నీ చూపించక ఈ వెర్రి పీరు వెర్రి ముఖం వేసుకునిలా చూస్తున్నాడు. చూడండి, లైఫ్ టైం ఛాలెంజ్. మా మహేంద్రను పంపితే 2 నిమిషాల్లో ఓడించేస్తాడు వాడిని. బైబుల్ సారాదు వీడికి. అటు వేదాలు రావు, ఇటు ఖురాను రాదు, ఏది రాదు. జాగ్రత్త, ఇలాంటి దొంగ బోధకుల విషయం జాగ్రత్త. ఎందరో ఉన్నారు ఇలా దొంగ బోధకులు. సమాజాన్ని వంచిస్తున్నారు, ప్రజల్ని మెప్పిస్తున్నారు, ప్రజల్ని మోసగిస్తున్నారు వీళ్ళు. దేవుడు అంటూ డబ్బిస్తే 120 కోట్ల మందికి వేదాలు పంచుతారంటాడు. దేవుడు డబ్బిస్తే ప్రపంచంలో ఉన్న ఇస్లాం వాళ్ళందరికీ ఖురాన్లు పంచుతారంటాడు. మనం కానీ నడువేరకు కొట్టేస్తే క్రైస్తవులందరికీ బైబిల్ పంచుతారంటాడు. సిగ్గుమాలిన వాడు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండరా అంటున్నాడు దేవుడు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండరా? నువ్వు చల్లగా, అటు క్రైస్తవు కాదు, ఇటు ఇస్లాము కాదు, అటు హిందువు కాదు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఒప్పీరు ఎర్రిపీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
16వ వచనం, ప్రకటన గ్రంథం 3:16. నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా నువ్వు ఉండక, నులివెచ్చగా ఉన్నావు కనుక నేను దేవుడినైనా నేను వెర్రి పీరునైనా నీ మొహం మీద నా నోట నుండి వచ్చే ఉమ్ము వేయనుద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడువురా పీరు, నువ్వు దిక్కుమాలిన వాడువురా పీరు, అందుకంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు దరిద్రుడువురా పీరు, నువ్వు గుడ్డువాడివరా పీరు, నువ్వు దిగంబరుడు వేరా పీరు, పిచ్చి పట్టింది నీకు. నువ్వు ఇవన్నీ నీ బలహీనతలు నీకున్నాయని నువ్వు తెలుసుకొనక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ గొడవ లేదని పిచ్చి మాటలు పలుకుతున్నావు రా పీరు. అదో ఎప్పటికైనా నువ్వు పోటీకి నిలబడితే, మళ్ళా చెప్పండి, 1000 ఏళ్ల పరిపాలన మీద ఎప్పటికైనా నువ్వు పోటీకి నిలబడితే, మా విశ్వవిద్యాలయంలో అతి చిన్న డిగ్రీ డిప్లొమా చదువుతున్న వ్యక్తిని నీ మీద పోటీకి పంపుతాను. ఇంకెప్పుడు వెర్రి కోతలు కొయ్యకు.